ఎంత అభిమానం ఈ అసలు ఇక్కడ మొవాల్తో మీరు మాట్లాడండి మీడియా వచ్చి నేను టీ తాగుదామని ఇప్పుడు జస్ట్ మునుగోడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆగే పర్లేదు సెల్లతి ఆవిడ ఎంత పొంగు అంటుంది నేను ఇక్కడ ఆపేనని ఎవ్వరు ఆపలేమ ఎవ్వరు ఆపలే సార్ నాకు ఇంత మా ఓటు కిలవలేదా చెప్పు మా ఓటు కిలవలేదా కేసీఆర్ కిలవలేదా రాజగోపాల్ కిలవలేదా నీవేయమా మీ ఓటు చెప్పు ఎంత ఆలే ఎంత మోసం చేస్తున్నారు నాకు తెలుసు राजगोपाल बीजेपी సత్యవతి సాయి వారి ఇద్దరు బిడ్డలు ఎంత క్యూట్ గా ఉంటారు చూడండి నా ఫోటో పెట్టుకున్నారు బయట నాకు మునుగోడలే ఎవరు తెలియదంటే ఈ రెడ్డి బ్రదర్ చూడండి కో బొట్టు మీద మీ పేరేంటి చెప్పు నే బొట్టు దెబ్బ ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళని పెట్టలేం బొట్టు పెట్టుకోవడం వెంకట్ రెడ్డి ఓయ్ రెడ్డి సాధించండి మమతా రెడ్డి అక్కడ ఆ రెడ్డి అక్కడ 10 మంది కన్నం పెడుతున్నా నేను నాకు ఏది పేదవాల పక్షి దేవుడి మాకు చూసారా కులాలకి మతాలకి అతి తమ్ముడు ఈ రెడ్డి బ్రదర్స్ మనకే సపోర్ట్ మనం గెలుస్తాం ఇక్కడ నిలబెడతాం ఇట్లా పెట్టదు వాళ్ళు వద్దన్నారు అందుకే నేను చూస్తున్నారా తమ్ముడు అరవై సంవత్సరాలైంది ఇక్కడ సవంత్ రెడ్డి తండ్రి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే 25 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదా డబ్బులు పంపు చెప్పండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఒక కంపెనీ లేదు ఒక మునుగోడ్ల కంపెనీ పెట్టుకోవాలి పొరగాలకు ఎంప్లాయ్మెంట్ చూపిస్తే ఒక కంపెనీ పెడితే ఎట్లా అట్లా కొంచెం బతుకుదాం సార్ వ్యవసాయం పని చేసి 200 రూపాయలు కూలీటకి కూలీకి 200 రూపాయల కూలీ పోవస్తుంది వంద మంది బతుకు ఒకటి ఏదన్నా మాకు మునుగోడు వర్గం వర్గం అని చెప్తారు అక్కడ అసలు ఈవిడ మీ ఏ క్యాస్ట్ అయితే ఇలాంటి ఆవిడ నిలబెడితే చాలు నేను మగ మందలు చెప్తా ఒక్కరైనా సరే నేను మగ మందలు చెప్తా సార్ అయ్యాల నువ్వు వచ్చిన నా హోటల్ కాడ నిలబడవు నీకు కూడా చెప్తా నీకు నీకు కూడా మగ మందలే చెప్తా ఒక్కరైనా చెప్తా నీకు నా పేరు మీరు ఇంత ముందు విన్నారా విన్నారా మీ భార్య కదా మీ విన్న కాబట్టి నేను నాకు వాళ్ళకి ఏమైనా తేడా ఉందా సార్ నాకు నాకు రెస్పెక్ట్ ఇచ్చిన సార్ నాకు అంతే నా ఓటర్ తమ్ముడు వెంకటేష్ ఎక్కడ వెంకటేష్ చెప్పు మనం ఏం చెయ్యాలి మనం గెలుస్తామా నిలబడితే నిలబడితే అభివృద్ధి చెందడానికి అభివృద్ధి కేసీఆర్ గారు 8 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ నవీన్ అన్న నా వాట్సాప్ నెంబర్ ఇవ్వతా నోటెడ్ లేదు కొత్త నెంబర్ కుటుంబానికి 5 లక్షలు అన్న దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఇస్తారు నా కాంటాక్ట్ నెంబర్ రెండో 75 4 హాయ్ అండ్ బెటర్ వాట్సాప్ లో
ఊరి అరవై సంవత్సరాలు అయిన అభివృద్ధి బిల్లు కాంగ్రెస్ వాళ్ళు చూసాం, కేసీఆర్ ను చూసాం, బీజేపీని చూసాం, రోడ్లు ఎక్కడ ఎక్కడగా ఉన్నాయి. ఎంబీఏ నేను డిగ్రీ డిస్కంటిన్యూ, నేను డిగ్రీ డిస్కంటిన్యూ, ఎంబీఏ చదివాడు, జాబ్స్ లేవు, కంపెనీలు లేవు. వింటున్నారా? ఒక్కొక్కరు 100 మందికి రోజుకి చెప్పండి, మునుగోడనే మార్గదర్శంగా చేయండి. మునుగోడున అభివృద్ధి అంటే ఏంటో 60 సంవత్సరాల్లో జరగనిది. గెలిచిన 6 నెలల్లో సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తా. గెలిపించుకునే బాధ్యత మీది, డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది. వస్తున్నాం మునుగోడు, 175 గ్రామాలకు వస్తున్నాం. ఇలాగే అందరినీ కలుస్తున్నాం. సిద్ధం కండి, వీడియో అందరికి వైరల్ చేయండి. ప్రజాశాంతి పార్టీ గెలిపియండి. ఒక్కొక్కరు 100 మందికి కనీసం చెప్పి ఓట్లేయించండి. దేశం కొరకు, దేవుడి కొరకు, ప్రజల కొరకు, తెలంగాణ బంగారం అయిన తెలంగాణ అవడం కొరకు ముందు మునుగోడులో చేసి చూపిద్దాం. 6 నెలల్లో సంగారెడ్డిలో నేను 1200 ఎకరాల్లో చారిటీ కట్టి తెలుసా మీకు? తెలుసా 1200 ఎకరాల్లో 30 సంవత్సరాల నుంచి ఒక స్టూడెంట్ కి 4 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అవుతుంది, 10 సంవత్సరాలకు 10 లక్షలు. కొన్ని లక్షల మందిని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సంగారెడ్డిలో చదివించారని మీకు తెలియదు. వీళ్ళకి చారిటీ ఉన్నట్టే తెలియదు. నన్ను ఎంత నమ్ముతున్నాను? నిజంగా చారిటీ సిటీ చూస్తే చారిటీ ఎందుకు మూసేశారు? మనం అభివృద్ధి చెందకూడదని. ఇదంతా కుటుంబ పాలన, కుటుంబ వారి ద్వారా వాళ్ళ కులాలే బాగుపడలేదు. ఇదంతా కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన. మనం నిలబడదాం కంపల్సరీగా. నేను నిలబడతానా? గద్దరాన్ని నిలబడదామా? మీలో ఒకరిని క్యాండిడేట్ని పెడదామా? ఆలోచిద్దాం, టైం ఉంది. మీరు రేపు ఉదయం 11 గంటలకు 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట, హైదరాబాద్, మన సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్ ప్రక్కనే, ప్లాజా హోటల్ విఐపి షోరూమ్ ప్రక్కనే, కేఏ పాల్ గారు ఆఫీస్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. మునుగోడు వారు మాత్రమే, 7 మండలాలు 175 గ్రామాల్లో ఉన్నవారు మాత్రమే రండి. మీతో మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ వరకు కలుస్తాను. సెషన్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.